హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో నాకు ఇప్పుడైతే 10:30 అయిందండి, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మాకు వాటర్ వస్తాయి, 2 డేస్కి ఒకసారి వస్తాయి అన్నమాట. వాటర్ వచ్చిన రోజుని నేను ఇంటికి తడిబట్ట పెట్టేసి ముగ్గులు పెడతాను. వాటర్ వచ్చిన ప్రతిరోజు ఆల్టర్నేట్ డేస్ అన్నమాట. అది కాకుండా శుక్రవారం, సోమవారం, అలా శనివారం, ఆ 3 రోజులు కూడా వాటర్ వచ్చినా రాకపోయినా నేను ఇలా క్లీన్ చేసుకుని లోపల బయట కూడా ముగ్గులు పెడతాను. వాటర్ వచ్చిన రోజుని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తానండి, ఎందుకంటే అప్పుడే వాటర్ ఉంటాయి. తర్వాత డేస్ తర్వాత నెక్స్ట్ డే అయితే కొన్నే ఉంటాయి అన్నమాట, మళ్ళీ బట్టలు ఉతికితే సరిపోవు. సో ఆల్మోస్ట్ అవుతున్నాయి, 20 మినిట్స్ ఉంది. అంతలోపు నేను నైట్ అంటే 5 o'clockకి ఈ 4 బ్లౌజెస్ కట్ చేసుకుని గమ్ముతో అతికి పెట్టేసుకుని ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల ముందు కట్ చేసుకున్నాను అన్నమాట. కుట్టే ముందే కట్ చేసేసుకుంటాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం. నైట్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఊడిపోతుంది. ఇంకా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని పాడేయకుండా ఒక కవర్లో పెడతాను, ఏమన్నా అవసరం అయితే యూజ్ చేసుకోవచ్చని పాడేయకుండా. సో ఇప్పుడైతే నేను వర్క్ ఎక్కువ అవ్వలేదు కదా, ఒకటే బ్లౌజ్ కుట్టాను, 4 వీడియోస్ పోస్ట్ చేశాను 4 ఛానల్లో. సో అందుకని వేరేది కటింగ్ అంతా చేశాను. ఇప్పుడు చూడండి, ఒకటి టాప్ అయితే ఆల్టరేషన్ చేసుకోవాలి. నాదండి ఇది, మీషోలో బుక్ చేసుకున్నాను. సో నా సెలెక్షన్ ఎలా ఉంటుందంటే డైలీ వేర్కి అనమాట. ఇది వచ్చేసి 280 రూపీస్ పడింది, క్వాలిటీ బాగుందని ఉంచేసుకున్నా. నాది మామూలుగా ఎల్ సైజ్ అండి, నా 34 సైజుకి ఎల్ సైజ్ వస్తుంది. కానీ నేను ఎక్సెల్ తీసుకుంటాను, ఎందుకు తెలుసా? సిజరిన్ అయిన వాళ్ళకి మోస్ట్లీ కొంచెమైనా స్టమక్ అనేది ఉంటుందన్నమాట, మన పొత్తి కడుపు దగ్గర ఆపరేషన్ అయిన వాళ్ళకి కొంచెమైనా ఉంటుంది. సో అది మరీ హైలైట్ అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొంచెం లూజ్ కావాలి కాబట్టి ఎక్సెల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఫిట్టింగ్ మొత్తం నేను నా సైజ్ తగ్గట్టు ఫిట్టింగ్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఫిట్టింగ్ మనకు నచ్చినట్టు వస్తుంది, మనకి స్టమక్ దగ్గర కావాల్సిన ప్లేస్ కూడా వస్తుంది. అప్పుడు కొంచెం స్టమక్ అనేది అంతగా హైలైట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు అయిపోయిందండి వాషింగ్ మిషన్లో. అయితే ఒక మన సిస్టర్ అడిగారు అనమాట, ఏ మిషన్ అక్క వాషింగ్ మిషన్ అని. నేను వాడేది శాంసంగ్ అండి, మాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేను అప్పుడు ఆఫీస్కి వెళ్ళేదాను కదా, వాష్ చేయడానికి టైం లేక కొనుక్కున్నాను. ఇది అప్పుడు వచ్చేసి 17,000, అది మొత్తం వాష్ అండ్ డ్రై అనమాట. చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే ఒక్కసారి రిపేర్ వచ్చింది అంతే, ఇంకా దానికి మించి ఇంకా అసలు రిపేర్ రాలేదు. డ్రై వాష్ అయిపోతుంది. మనకు డ్రై అయ్యే టైంలో లాస్ట్ ఒక 15 మినిట్స్ ముందు మనం ఏమన్నా కంఫర్ట్ వేసేసుకుంటే ఒక కప్పు సరిపోతుంది, ఒక మూత వేసుకుంటే సరిపోతుంది. అయితే కొత్త బట్టలు మాత్రం నేను వాషింగ్ మిషన్ వేయనండి, చేతితోనే నేను వాష్ చేసుకుంటాను, లేకపోతే పాడైపోతాయి. ఎంతైనా వాషింగ్ మిషన్లు అంటే ఎక్కువ రోజులు అయితే బట్టలు అనేది క్వాలిటీగా ఉండదు అనమాట. అయితే మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసే ఉంటుందిలేండి, నేను చెప్తాను నేను ఏం చేస్తున్నాను చెప్తాను. ఇప్పుడు నేను ఇలా ఓపెన్ చేసేసాను కదా తీసేసే బట్టలు, ఒక 5 మినిట్స్ అయితే ఇలా వదిలేస్తాను, ఎందుకంటే గాలి అంతా వెళ్ళిపోయి కొద్దిగా ఆరుతుంది. మనం ఇప్పుడే మూసేసామనుకోండి తొందరగా పాడైపోతుంది. ఇలాంటి చిన్న టిప్స్ తోటి నేను ఎక్కువ రోజులు అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చానమాట. ఇప్పుడు వచ్చేసి ఆంటీ వచ్చి ఇవి కూడా క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. సో చెప్పాను కదా రీసెంట్గానే పెట్టుకున్నానండి, యూట్యూబ్ నుంచి మనీ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో నాకు కూడా కొంచెం వర్క్ కూడా పెరిగింది కదా, నాకు టైం లేక పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి 4 బ్లౌజెస్ నేనైతే బట్టలు ఆరేసి వచ్చేలోపు మీకు ఒక కస్టమర్ కోసం అయితే చెప్పాలి. అంటే ఇది 4 బ్లౌజెస్ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తాను, ఇంకొక కస్టమర్ కోసం చెప్తాను చూడండి. నేను యూట్యూబ్ నేర్చుకున్న కొత్తలో బ్లౌజ్ కుట్టడానికి యూట్యూబ్లో చూసి ఒకరికి బ్లౌజ్ అయితే కుట్టానండి. అయితే మరి అవనికి నచ్చిందో నచ్చలేదో తెలియదు, కానీ యూట్యూబ్లో కుడితే అంత పర్ఫెక్ట్గా రావు, అసలు మామూలుగా నేర్చుకుని కుడితేనే సరిగ్గా రావు, అలాంటిది యూట్యూబ్లో కుడితే అంతంత మాత్రమే అన్నట్టు ఒక బ్లౌజ్ కుట్టించుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు 3 ఇయర్స్ అయిందండి, ఎగ్జాక్ట్గా 3 ఇయర్స్ తర్వాత ఇంకో బ్లౌజ్తో వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఎలా చేస్తాననేది నేను స్టిచ్చింగ్ ఛానల్ అయితే చూపిస్తాను, కంపల్సరీ చూపిస్తాను. మనల్ని కాదనుకుని వెళ్ళారు కదా, ఇప్పుడు వచ్చారు, సో చూడాలి. ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎవరికి ఎలా కుట్టాలి అనేది కూడా తెలిసింది కాబట్టి. ఇది వచ్చేసి మెయిన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి కుట్టాలని నాకు అప్పుడు అర్థమైంది. ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫిట్టింగ్ అంతా యూట్యూబ్లో చూసి నేర్చుకున్న, చాయిస్ మాత్రం కొన్ని అనేవి కస్టమర్ దగ్గర నుంచే తీసుకోవాలన్నమాట. అది అందులో మెయిన్ వచ్చేసి షోల్డరు, అదేవిధంగా షేప్ బెల్ట్, చంక డౌను, ఆర్మ్ డౌను, నెక్ విడ్త్ అవన్నీ మన చేతిలో ఉన్న షోల్డర్ ఒకటి, షేప్ బెల్ట్ ఒకటి, ఆ రెండు తనకి ప్రాణం అన్నమాట బ్లౌజ్లో. ఆ విషయం నాకు అప్పుడు తెలియదు, బ్లౌజ్లో కుట్టగా వేరే వాళ్ళకి అప్పుడు నాకు అర్థమైంది. దీన్ని చెప్పలేదు నాకు షోల్డర్ ఇలాగనే ఉండాలి, షేప్ బెల్ట్ ఇలాగే ఉండాలని. కొంతమంది కుట్టిన తర్వాత చెప్పారు వాళ్ళు, షోల్డర్ అమ్మ కొంచెం పెద్ద పెడుతున్నావు, నాకు ఇంతే కావాలి, షేప్ బెల్ట్ నాకు ఇంతే కావాలి, అంత పెట్టద్దని. మన యూట్యూబ్లో చెప్తూ ఉంటారు కదా షేప్ బెల్ట్ ఎంత ఉండాలి, ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి, అవన్నీ అందరికీ సెట్ అవ్వని నాకు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత అర్థమైంది. చూడండి ఎంత చిన్నగా ఉందో షోల్డర్ అనేది. మామూలుగా మన యూట్యూబ్లో చూస్తే 3 ఇంచులు పెట్టమని అంటారు కదా షోల్డర్ కోసం, కుట్టిన తర్వాత 2.5 వస్తుంది, కానీ ఇది కుట్టిన తర్వాత 2 వచ్చింది.
చూసారు ఎంత చిన్నగా ఉందో నేను చెక్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి షే బెల్ట్ చూడండి, షే బెల్ట్ కూడా చూపిస్తాను. దీని తర్వాత నాకు అర్థమైందనమాట, మనం ఫిట్టింగ్ ఎలా ఇచ్చినా కూడా వాళ్ళకి ఇష్టాన్ని తగ్గట్టు కొన్ని మనం నచ్చిన నచ్చపోయినా ఇవ్వాలని అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుంచి నాకు బ్లౌజులు అనేవి బాగా వస్తున్నాయి అన్నమాట. అందుకని చెప్తాను, ప్రతిదీ కూడా ఇంతే పెట్టాలని మనకి ఉండదండి. మన బ్లౌజులో ఇంతే ఉండాలి అని మన గీత తీసుకుని కూర్చోకూడదు. కొన్ని ఆటలకు మాత్రం మన కస్టమర్ని బట్టి ఇవ్వాలన్నమాట. షే బెల్ట్ చూడండి ఎంత చిన్నగా ఉందో, ఒక రెండించులు రెండు బావు అలా ఉంటుంది అన్నమాట. అంతే, మామూలుగా అంత ఉండదు. కానీ వీడికి ఇలాగే ఇష్టము, ఇలాగ ఇష్టంతో ఇవ్వకపోతే మళ్ళీ రాదు. అంటే ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వచ్చిందంటే మన మీద ఏదో మంచి ఇంప్రెషన్తోనే వచ్చి ఉంటుంది కదా. చాలామంది ఇస్తున్నారు, ఈసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఇచ్చింది. ఈసారి చూడాలి తను వస్తుందో రాదో. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బ్లౌజెస్ ఎప్పుడు వాళ్ళ ఇష్టాన్ని బట్టే కట్ చేయాలి.